గుంటూరు జిల్లా రేపల్లి పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయశ్రీ అధ్యక్షతన కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్రతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయశ్రీ మాట్లాడుతూ కోవిడ్ బాధితులు వసతులు లేని కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి అన్ని సౌకర్యాలతో చికిత్స అందించే విధంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు చొరవతో వారి సొంత నిధులు 5 లక్షల రూపాయలు కేటాయించి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 25 పడకల కోవిడ్ సెంటర్గా, కోవిడ్ బాధితులకు కోవిడ్ కేర్ సెంటర్గా, ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహంలో 80 నుంచి 100 పడకల వరకు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర సేవల కోసం 108 వాహనానికి మరమ్మతుల కోసం సొంత నగదు 50,000 రూపాయలు మోపిదేవి వెంకటరమణారావు ఇచ్చారన్నారు. ప్రజలు కూడా జలుబు జ్వరం లాంటివి ఉంటే అశ్రద్ధ వహించకుండా పరీక్షలు చేయించుకోవాలని, ఆక్సిజన్ కొరత లేకుండా ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్లతో రాజ్యసభ సభ్యులు మాట్లాడారని, ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మాస్క్ పెట్టుకుని సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ కోవిడ్ రహిత రేపల్లెగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. గుంటూరు జిల్లాతో పాటు ప్రతి మండలంలో, పర్టికులర్గా మన రేపల్ల మండలంలో ఈ కోవిడ్ కేసెస్ ఉధృతం అవుతున్న సందర్భంగా మనకి ఇక్కడ పిహెచ్సి సెంటర్స్ కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్, కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ టెస్టింగ్ కానివ్వండి, దాదాపు 5 సెంటర్స్ ఉన్నా సరే మనకు ఆ టెస్టింగ్ కెపాసిటీ సరిపోవడం లేదు. వ్యాక్సినేషన్ కూడా పబ్లిక్ మనకి ప్రభుత్వం వారి నుంచి వచ్చింది, లిమిటెడ్గా వస్తుంది, అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం వలన మనకి కూడా దాదాపు సరిపోయినంత అందట్లేదని చెప్పేసి అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ప్రజలు కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వలన తెనాలి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా మన గౌరవ ఎంపీ గారు మోపిదేవి వెంకటరమణరావు గారి కృషి వలన కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే రేపల్లో ఒక కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దాదాపు 80 నుంచి 100 బెడ్ల కెపాసిటీతో నడపడం జరుగుతుంది. దానిలో మనకి ఫుల్ స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, ఏఎన్ఎంస్ అంటే అందరు కూడా ప్రతిదీ, ప్రతి ఫెసిలిటీస్ కూడా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానిలో ఉన్న పేషెంట్స్కి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తహసీల్దార్ గారు మరియు వీళ్ళ స్టాఫ్ చేయడం జరుగుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, వాళ్ళ హెల్ప్ కానివ్వండి, హోమ్ కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా, కిట్స్, ఐసోలేషన్ కిట్స్తో పాటు అన్నీ కూడా మెడికల్ ఆఫీసర్ చూసుకోవడం జరుగుతుంది. ఇదే కాక సారు, మన ఎంపీ గారు ఆయన పర్సనల్ ఫండ్తో మనకి ఒక ఈ ఏరియా హాస్పిటల్ సిహెచ్సి రేపల్లో ఒక ఆక్సిజన్ 25 బెడ్ల అవకాశంతో మనకి వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారితో నిన్న మనకి హెల్త్ మినిస్టర్ గారు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారులతో జరిగిన వీసీలో కోరడం జరిగింది. ఇక్కడ లోకల్ పరిస్థితులు కూడా ఆయన పర్సనల్గా వచ్చి పర్యవేక్షించి ఉన్నారు. ఇక్కడ చూసి పరిస్థితులు ఏంటి, అసలు ఇలా జరుగుతుంది, ఎంతమంది చనిపోవడం ఏంటి అని చెప్పేసి అని చెల్లించి వెంటనే ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే మనం కొంతవరకు అయినా ప్రజలకు సేవ చేయగలిగిన వాళ్ళం అవుతామని చెప్పేసి అని వెంటనే కలెక్టర్ గారితో కానివ్వండి, కన్సర్న్ డిపార్ట్మెంట్